హలో ఆల్, వెల్కమ్ టు సినిమాక్స్. మన టాలీవుడ్లో కావచ్చు, ఏ వుడ్లో కావచ్చు, ఆహా అదే అర్థమైంది. అదే ఏ ఇండస్ట్రీలో అయినా సరే కమర్షియల్ మూవీస్కి ఉండే క్రేజ్ వేరు. అలాంటిది మన ఫ్యాన్ బాయ్స్ వాళ్ళ ఫేవరెట్ హీరోని కమర్షియల్ ఫార్మాట్లో డైరెక్ట్ చేస్తూ వచ్చిన అవుట్పుట్ ఇది. ఏంటి ఇది? ప్రతి డైరెక్టర్ వచ్చి, సార్ మీరు మర్చిపోలేని, మీరు జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా మీతో చేస్తాం సార్ అని అంటారు. తీరా చూస్తే చివరికి రిలీజ్ అయిన 10 డేస్ తర్వాత ఈ మూవీస్ ఎవరికి గుర్తుండవు. మన డైరెక్టర్ గారు అదే ఈ బాబీనే. నా దగ్గర స్టోరీ అయితే ఏం లేదు సార్, కానీ మీ మేనరిజమ్స్, ఇంకా కొన్ని మీ మాస్ సీన్స్, ఇంకా కొన్ని ఎలివేషన్స్తో మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఎలా చూడాలి అని అనుకుంటున్నారో అలా మిమ్మల్ని చూపిస్తా సార్ అని అంటారు. ఓకే, ఇది బాగుంది. ఆయన్ని అలా చూసేసామయ్యా, కథకి ప్రయారిటీ ఇవ్వండి. ఇంకా ఉంది అదే మన బాలయ్య బాబు. వాడితే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో మనందరికీ బోయపాటి ఆల్రెడీ చూపించేశారు. బాలయ్య వస్తే నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్ అని అందరికీ తెలుసు. అలాంటి బాలయ్యకి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అని చెప్పుకునే పలానా డైరెక్టర్ తన పలానా ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తూ వచ్చిందే ఈ రెగ్యులర్ కమర్షియల్ అవుట్పుట్. చిన్నప్పటి నుంచి బాలయ్యని ఎలా చూస్తున్నామో దానికి ఏమాత్రం తగ్గకుండా అదే డిసప్పాయింట్మెంట్తో థియేటర్ నుంచి బయటకు వచ్చేసాం. సినిమా మొత్తం మీద బాలయ్య బాబు 4 ఫైట్స్, ఇంకా 6 డైలాగ్లు. ఇంకా ఏముంది అక్కడ? సినిమాకి కథే హీరో అనే మ్యాటర్ ఇక్కడ మర్చిపోయారు భయ్య. ఇలాంటి కమర్షియల్ ఫార్మాట్ మూవీస్ రిలీజ్ అయిన 2 డేస్ తప్ప ఇంకా ఎక్కువ రోజులు ఎవరికి గుర్తుండవు. అది సరే, కానీ ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పు భయ్య అంటారా? అదే అక్కడికే వస్తున్నా. పలానా టైంలో పలానా డైరెక్టర్ మన హీరో దగ్గరికి వెళ్ళి, మీరు ఇప్పటికే అన్ని ఫార్మాట్స్లో యాక్ట్ చేసేసారు అండ్ అన్ని రోల్స్లో నటించారు, మీకు ఎలాంటి స్టోరీ రాయాలో నాకు అర్థం కావడం లేదు సార్, మీకు ఏ జోనర్లో స్టోరీ కావాలో మీరే చెప్పండి అని మన డైరెక్టర్ గారు అన్నారంట. అప్పుడు మన పలానా హీరో ఒపీనియన్ తీసుకున్న మన డైరెక్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక స్టోరీతో వెళ్ళారట. ఆ స్టోరీ అవుట్పుట్ ఇలా వచ్చింది. అదే మన విక్రమ్. ఆ స్టోరీ అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే, మన కమల్ గారిని తన ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా వచ్చింది. నిజంగా ఒక ఫ్యాన్ అయితే ఇలా తన హీరోని తన ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే విధంగా డైరెక్ట్ చేయాలి. ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీస్ అస్సలు చేయకండి ప్లీజ్. ఒక మూవీని డైరెక్ట్ చేసేటప్పుడు ఒక గ్రేటర్ పర్పస్తో మూవీని డైరెక్ట్ చేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన లోకేష్ కనకరాజ్, ఇంకా కమల్ హాసన్ గారి విక్రమ్ మూవీ. ఇప్పటి వరకు చెప్పిందంతా జనరల్ పర్పస్లు మాత్రమే, డోంట్ టేక్ ఏ పర్సనల్ వ్యూ. ఇలాంటి మూవీస్ వస్తే బాగుంటుందని చెప్పడమే మా ఉద్దేశం, అంతకు మించి ఇంకా ఏం లేదు భయ్య. సో వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు సినిమాక్స్. ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.